ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్య పరిస్థితిని ప్రభుత్వం వైద్యాధికారులు రెండు రోజులైన అంచనా వేయకపోవడం విడ్డూరంగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను సోము వీర్రాజు పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నవంబర్ 14 నుంచి ఏలూరులో ఈ కేసులు నమోదవుతాయన్నారు. వయసుతో సంబంధం లేకుండా రోగం వస్తుందని, ఫిట్స్ రావడం, నురగ కక్కుకోవడం జరుగుతుందన్నారు. ఏలూరులో భయంకరమైన వాతావరణం ఉందని, బాధితులు ప్రభుత్వ ఆసుపత్రితో పాటు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారన్నారు. రాష్ట్ర వైద్యాధికారుల బృందం ఏలూరులో అధ్యయనం చేయాలని, ప్రభుత్వం వైద్యాధికారులు రెండు రోజులైనా అంచనా వేయకపోవడం విడ్డూరంగా ఉందని, సీఎం తక్షణమే స్పందించి వ్యాధి ముదరకుండా చర్యలు చేపట్టాలన్నారు. పూణే ఢిల్లీ నుంచి హెల్త్ బృందం వస్తుందని సూపరింటెండెంట్ చెప్పారని, ఇప్పటి వరకు నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని, వ్యాధి విస్తరించకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇది చాలా భయంకరమైనటువంటి వాతావరణం. ఫిట్స్ ఉన్నవాళ్ళకి ఫిట్స్ వస్తుంది తప్ప యువకులు, పెద్దవాళ్ళు, షుగరు, బీపీ లేని వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ వ్యాధి ఏలూరులో వచ్చింది. ఏలూరు రూరల్ మండలంలో వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ కండిషన్ అధ్యయనం చేయడం కోసం బహుశా ఇక్కడ ఏలూరు డాక్టర్లు తప్ప ఇప్పటి వరకు బయట నుంచి ఎవరిని కూడా ఈ రెండు రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక బృందం ఎమర్జెన్సీగా ఇక్కడికి రావాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు నిన్నటి నుంచి ప్రక్రియ ఉంది, 14 నుంచి ఇది స్టార్ట్ అయింది, 22 నుంచి కూడా కొన్ని కేసులు నమోదవుతున్నాయి. కానీ ఒక అంచనాకి రాలేకపోవడం మెడికల్ ఏదైతే వైద్య అధికారులు ఉన్నారో, ప్రభుత్వం ఉందో, ఇక్కడే హెల్త్ మినిస్టర్ అన్నారు, కానీ ఒక అంచనాకి రావడంలో ప్రభుత్వం హెల్త్ డిపార్ట్మెంటు దీన్ని అంత సీరియస్గా తీసుకోలేదా అనిపిస్తుంది మనకి. కాబట్టి ప్రభుత్వం వెంటనే, ముఖ్యమంత్రి గారు వెంటనే దీనిలో కలగజేసుకోవాలి. కలగజేసుకుని ఈ వ్యాధి ఇంకా ప్రబలకుండా, ఇతర ప్రాంతాలకు ప్రబలకుండా వాస్తవం ఏంటి అనేటువంటి అంశాలని అధ్యయనం చేయడం కోసం సీరియస్గా ముఖ్యమంత్రి గారు ఒక ప్రకటన చేయాలి. ముఖ్యమంత్రి గారు వెంటనే దీని మీద ఒక ప్రకటన చేయాలి. నేషనల్ హెల్త్ మిషన్కి, నేషనల్కి సంబంధించినటువంటి పూనాలో డాక్టర్లు వస్తున్నారు, లోకల్ వాళ్ళే ఇవన్నీ చేస్తున్నారు. అట్లానే ఢిల్లీ నుంచి కూడా న్యూట్రిషన్కి సంబంధించిన ఒక బృందం వస్తుందని సూపరింటెండెంట్ గారు చెప్పారు. ఈ ఇనిషియేషన్స్ అన్నీ కూడా ఇక్కడ బహుశా హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ నిన్న కానీ ఈవేళ కానీ వచ్చినట్టు లేరు, ఇప్పుడు వస్తున్నారు. కనుక ఇక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంతో కోఆర్డినేట్ చేస్తున్నప్పటికి కూడా చేయకుండా నేషనల్ వాళ్ళని పిలవడానికి అవకాశం లేదు. ఇప్పటివరకు కొంత నెగ్లిజెన్సీ జరిగిందనే చాలా స్పష్టం. ఇప్పటి నుంచి వార్ స్టెప్స్ మీద వెంటనే ప్రభుత్వం స్పందించాలి. అజాగ్రత్త వహిస్తే ఇది ఎలా పరిణమిస్తుందో తెలియని పరిస్థితి. రాష్ట్రంలో కరోనా మనం గమనించాం, ఇది ఏంటనేది అర్థం కాని పరిస్థితి. వ్యాధి ఏంటో అర్థమవుతుంది, ఎందుకు వచ్చింది వ్యాధి అనేది అర్థమవుతుంది అందరు కూడా. దానికి మందులు ఇస్తున్నారు, కంట్రోల్ అవుతుంది, కానీ రావడానికి అవకాశం ఎందుకు వచ్చింది? దీని మీద ఒక స్పష్టమైనటువంటి వైఖరి, స్పష్టమైనటువంటి నివేదిక ప్రభుత్వానికి రావాలి.